ఐటమ్ అయితే కవర్ చేశారు 100 కోట్లకి 800 కోట్ల భూమిని యశోదకు కట్టబెట్టారు అని చెప్పేసి నిన్న రవీంద్ర రెడ్డి ఆరోపణలు చేశారు భూములు కొలగొట్టిన కల్వకుంట్ల మాఫియా దేశాన్ని అస్థిరపరిచే కుట్ర చేసిన కేసీఆర్ నిర్మాణ అనుమతులు ఉన్న కుంభకోణం ఎకరాకు 5 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణాలకు ఓకే అందులో కేటీఆర్ కమిషన్ 20% నమ్మిస్తేకు 3000 గజాలు ఎక్కడి నుంచి వచ్చింది నా ఆరోపణలు తప్పని నిరూపిస్తే దేనికైనా రెడీ నేను లిక్కర్ కుంభకోణం వివరాలు వెల్లడిస్తా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చాలా ఛాలెంజ్ చేశారు కేసీఆర్ రాజకీయ జూదవాడు భూదోపిడీ చేసిన సొమ్ములతో దేశంలో రాజకీయ పార్టీలకు ఎరవేస్తున్నాడు ప్రజాస్వామ్యాన్ని జూదంగా మార్చి ఎన్నికలను ధనమయం చేసి దేశాన్ని అస్థిరపరచాలని కుట్రపూరిత ఆలోచనతో ఉన్నాడు ఆయన విధానాలు అత్యంత ప్రమాదకరమని అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు నిబంధనలకు విరుద్ధంగా తన అనుచరులకు భూములు కేటాయిస్తూ కోర్టు దోచుకుంటున్నారని సోమవారం హెటెరో పార్శాద్రిపై ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి మంగళవారం మరిన్ని ఆరోపణలు చేశారు 800 కోట్ల రూపాయలు విలువైన భూములు కేవలం 100 కోట్ల రూపాయలకు మాత్రమే యశోద గ్రూప్ ను కట్టబెట్టారని ఆరోపించారు ఉమ్మడి రాష్ట్రంలో 2010లో వైద్య ఆరోగ్య రంగంలో పరిశోధనలు మౌలిక సదుపాయాల కల్పన కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అమెరికాకి చెందిన అలెగ్జాండ్రియా అనే కంపెనీకి సేలింగంపల్లి మండలం కానపెట్టలో సర్వే నెంబర్ లో 10 ఎకరం 10 కోట్ల చొప్పున సేల్ లీడ్ చేసుకుందని రేవంత్ చెప్పారు అయితే అక్కడ ఎకరం 12 కోట్లు ఉందని లోకాయుక్త పేర్కొంటూ అలెగ్జాండ్రియాతో పాటు సంస్థలు పొందినటువంటి మారుసిస్ కంపెనీలకు జూన్ 5 2012న హెచ్ఎండీ లేఖ రాసిందన్నారు ఎకరానికి అదనంగా 2 కోట్లు చెల్లించాలని లేఖలో పేర్కొందన్నారు మారుసిస్కి తన కేటాయించిన 2 ఎకరాలకు అదనంగా 4 కోట్లు చెల్లించిందన్నారు అలెగ్జాండర్ మాత్రం ఈ అంశం మీద కోర్టుకు వెళ్లారు ఇక్కడ రేవంత్ రెడ్డి ఇచ్చింది చూద్దాం 800 కోట్ల భూమికి సంబంధించింది ఈ వివాదం నడుస్తుండగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భించి మొత్తం దానికి సంబంధించినటువంటి ఆరోపణలు అనేవి చేశారు అత్యంత కీలకమైనటువంటి లిక్కర్ కుంభకోణానికి సంబంధించినటువంటి బయట వ్యక్తులు కేటాయించిన భూముల వివరాలను కూడా అత్యంత కీలక లిక్కర్ కుంభకోణంలో ఉన్న వ్యక్తులకు కేటాయించిన భూముల వివరాలు వారి బంధాన్ని కూడా బుధవారం బయటపెడతారని సీరియల్ రోజుకు ఒక ఎపిసోడ్ అనేది ఇస్తున్నారు రేవంత్ రెడ్డి తన ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు తప్పని నిరూపించాలని కేటీఆర్ సవాలు వేశారు అలా నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు గతంలో జవ్వాడలో భూమి లేదని చెప్పిన కేటీఆర్ ఆయన పేరుతో ఉన్న ఆయన భార్య పేరుతో ఉన్న భూమి వివరాలు బయటపెడితే మాత్రం మాట్లాడలేదని చెప్పారు లిక్కర్ కుంభకోణంలో ఉన్న వారికి కానపడే భూమిలో 25 ఎకరాలు అప్పగించిన వాస్తవం కాదని నిలదీశారు హైదరాబాద్ లో భవనాల అనుమతుల నిబంధనలు తొంగలోకి తొక్కుతున్నారని ఆరోపించారు ప్రపంచంలో ఎకరాకు లక్షన్నర చదరపు అడుగులకు మించి నిర్మాణాలకు అనుమతి ఇవ్వరని ఇక్కడ మాత్రం 5 ఎకరాకు 5 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలకు అనుమతిస్తున్నారని చెప్పారు 20% కమిషన్ల కోసమే కేటీఆర్ ఇంత దుర్మార్గాన్ని పాల్పడుతున్నారని ఇది నగరానికి అత్యంత ప్రమాదకరమని తెలిపారు జూబ్లీ చెక్పోస్టు నాగార్జున సర్కిల్లో భవనాలకు అదనపు అంతస్తుల అనుమతి ఎలా ఇచ్చారు కేటీఆర్ చెప్పాలని నిలదీశారు జూబ్లీస్ ఉన్న కేబీఆర్ పార్క్ పక్కన నమస్తే తెలంగాణకు 3000 గజాలు ఎక్కడి నుంచి వచ్చినాయి 5 అంతస్తులు కట్టాల్సిన బిల్డరు 16 అంతస్తులు కడుతుంటే ఏం చేస్తున్నారని చెప్పి కేటీఆర్ ఏం చేస్తున్నాడని చెప్పి రేవంత్ రెడ్డి ప్రశ్నించాడు ఇది యశోదకి 100 కోట్లకే 800 కోట్ల భూమిని అప్పగించారని చెప్పేసి రేవంత్ రెడ్డి తీవ్రమైనటువంటి ఆరోపణ చేశారు మరి దీనికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వాల్సిన అవసరం అయితే ఉన్నది